నమస్తే, జై హో సక్సెస్ మంత్రాకి స్వాగతం. ఇవాల్టి జై హో సక్సెస్ మంత్రాలో మనతో పాటు ఉన్నారు దర్శిక అనేటువంటి వాలంటరీ ఆర్గనైజేషన్కి డైరెక్టర్గా పనిచేస్తున్న అండ్ ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బాలాజీ గారు. ఆయనతో మాట్లాడదాం, ఇవాల్టి టాపిక్ ఏమిటో కనుక్కుందాం. సార్ నమస్తే, మా స్టూడియోకి స్వాగతం. ముందుగా ఇవాల్టి మన టాపిక్ ఏమిటి సార్, ఏం మాట్లాడుకోబోతున్నాం? మనసుకి మెదడుకి ఉన్న ఒక సంబంధం అండి. మనసుకి మెదడుకి సార్, అంటే కోరిలేషన్ ఏమైనా ఉంటుందా చాలా ఇంపార్టెంట్ గాను రెండింటికి? ఉంటుందండి. ప్రతిదీ కూడా మనం ఇష్టంగా చేస్తాం లేకుంటే కష్టంగా చేస్తామండి. ఒకటి ఇష్టం లేకుంటే కష్టం, రెండే. ఇవి రెండింటికి కూడా ఒక ఫీలింగ్తో అటాచ్ అయి ఉన్న ఒక భావన ఉంటుంది. మన భావాలు మన క్రియ ఏకమైనప్పుడు ఇష్టంగా ఉంటుంది, మన భావాలు మన క్రియ ఏకం కానప్పుడు కష్టంగా ఉంటుంది. ఇష్టమైంది మాత్రమే అన్ని అంగీకరిస్తాయి, కష్టమైంది ఏం చేస్తాయి, తప్పనిసరిగా చేయాలి కదా అని చెప్పి మైండ్ చెప్తూ ఉంటుంది. ఇటుపక్క అయ్యో ఇది చేయాలా అన్నట్టుగా ఒకటి ఉంటుంది అనమాట. సో ఇది చాలా పెద్ద కాన్ఫ్లిక్ట్, రిలేషన్ కంపల్సరీగా ఉంది. ఓకే, ఈ రెండింటిలో కూడా ఏది చాలా ముఖ్యం అంటారు? అంటే ఒక క్రియకి, మీరు చెప్పినట్టుగా ఒక పనికి కానీ లేకపోతే ఒక విషయాన్ని చక్కబెట్టడానికి కానీ ఒక డెసిషన్ తీసుకోవడానికి కానీ ఈ రెండింటిలో ఏది కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది? ఇవి రెండూ కాదండి, యాటిట్యూడ్ అన్నది మాత్రమే చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది మనిషికి. ఇది మనసు కాదు, మెదడు కాదు. అంటే ఒక చిన్న విశ్లేషణ ఉందండి, చెప్పండి. యథో దృష్టి తతో మనః, యథో మనః తతో భావః, యథో భావః తతో బుద్ధిః, యథో బుద్ధిః తతో క్రియః అన్నారండి. అవును, తెలుగులో కూడా ఉంది. అంటే దీని అర్థం ఏంటి, నా దృష్టి ఒక ఒక కార్యం పైన, ఒక వ్యక్తి పైన, ఒక దానిపైన, ఒక వస్తువు పైన ఎలా ఉంటుంది అన్నదాని మీద ఉంటుంది. ఇప్పుడు నేను ఈ యొక్క దీన్ని చూడగానే నాకు ఆనందం కలిగింది అంటే నా భావాలు అలా ఉంటాయన్నమాట. కళ్ళలో ఒక మెరుపు కనిపిస్తుంది, ఒంట్లో బాడీ లాంగ్వేజ్లో ఒక ఉత్సాహం కనిపిస్తుంటుంది, అలా ఉంటుంది. దాని వెంటనే ఏమవుతుంది, నా మెదడుకి ఒక సిగ్నల్ పంపిస్తుంటుంది. ఆ మెదడుకు పంపించిన సిగ్నల్ ఏం చేస్తుంది అని అంటే ఆ ఫీలింగ్ని ఇదివరకు ఉన్న ఒక ఆలోచన మైండ్ మెదడులో ఓన్లీ సిగ్నల్ పోతుంది, మైండ్లో దీంతో ఇమిడిపడి ఉన్న ఒక ఆలోచన ఉంటుంది కదా, ఆ ఆలోచనని కోరిలేట్ చేస్తుంది, అక్కడ చేసి మళ్ళీ డైరెక్షన్ చేస్తుంది మైండ్కి, ఆహా నువ్వు చెయ్యి ఇలా చెయ్యి అన్నట్టుగా. సో వెంటనే ఆ ఒక వీలయ్యడమో లేడవడమో ఏదో ఒకటి జరుగుతుంది, హ్యాపీ అయినా ఫీలింగ్ అయినా ఒక ఎమోషన్లా వస్తుంది అనమాట. ఇప్పుడు మన భావాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేదేటి, మన మనసు. మన భావాలని ఇన్ఫ్లుయెన్స్ చేసేది మన ఆలోచన. ఓకే, ఈ ఆలోచనకి ఫీడింగ్ ఏంటి, నా దృష్టి. సపోజ్ ఈ దీన్ని నేను ఒక పచ్చతనం అని చూసాను అనుకోండి, ఈ పర్టికులర్ ఫ్లవర్ ఉంది, ఈ బొకేని నేను పచ్చతనం అని చూసాను అనుకోండి, నాకు ఆనందం కలుగుతుంది. అలా కాదు, ఇది ఒక ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ అని చూసాను అనుకోండి, వెంటనే నాకు ఏమవుతుంది, వచ్చి ఇది ఒక ప్లాస్టికే కదా అన్నట్టుగా అనిపిస్తుంది. ఆ పచ్చతనంలో ఉన్న ఆనందాన్ని ఇది నల్లిఫై చేసేస్తుంది. ఇక్కడ మన భావం ఉంటుంది అనమాట, ఇక్కడే మనం ఏం చేస్తాం, ఇష్టపడతామా కష్టపడతామా అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాస్లో జనరల్గా చూసేటప్పుడు కొందరికి ఏమవుతుంది, మ్యాథ్స్ అంటే చాలా చిరాగ్గా ఉంటుంది, 10th కంపల్సరీ పాస్ కావాలి. కొందరు సైన్స్ స్టూడెంట్స్కి సోషల్ స్టడీస్ అంటే అస్సలు పడదు, కొందరికి లాంగ్వేజెస్ అంటే అస్సలు పడదు. కానీ ఇవన్నీ కంపల్సరీగా నేను పాస్ కావాల్సిందే నా 10th సర్టిఫికేట్ రావాలంటే, ఖచ్చితంగా పాస్ కావాల్సింది, దీంట్లో ఎలాంటి తేడాలు లేవు. అప్పుడు నేనేం చేస్తాను, దీనికి ఎంత కావాలనో అంత మాత్రమే చదువుతాను. అది ఒక ఇష్టపడి చదవను, కానీ కష్టపడి ఒక నిర్బంధం మీద ఫోర్స్డ్గా చదువుతూ ఉంటాను. దీనికి సక్సెస్ అవ్వాలి కాబట్టి, ఎందుకంటే నా ఆబ్జెక్టివ్ వేరే ఉంది, దానికోసం ఇది చేయాలి కాబట్టి నేను చేస్తాను. సో అలాంటి ఒక పరిస్థితులు ఉంటాయి. ఈ పరిస్థితి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే, అక్కడ కొందరు ఏం చేస్తారు, నేను అసలు చదవనే చదవను, ఇది వదిలి మానేస్తాను అని చెప్పి ఫెయిల్ అయ్యే ఒక దీనికి కూడా ఎంత చేసినా నాకు రాదు అని ఒక మొండిగా ఉంటారు. సో దిస్ యాక్చువల్లీ క్రియేట్స్ అ ఫెయిలియర్ ఇన్ లైఫ్. ఇక్కడే యాటిట్యూడ్ అనేది పనిచేస్తుంటుంది. తప్పో ఒప్పో కష్టమో నష్టమో నిష్ఠూరమో ఏదో ఒకటి కంపల్సరీగా ఇది పాస్ కావాలా, లేకుంటే నా భవిష్యత్తు, నా గోలు, నేనే ఇంజనీర్ కావాలనుకుంటున్నాను, డాక్టర్ కావాలనుకుంటున్నాను, కాలేకపోతాను, నేను ఒక నా క్యారియర్లో ఏం సాధించాలనుకుంటున్నాను సాధించలేకపోతాను, తప్పనిసరిగా నాకు ఇది కావాలి, నాకు మ్యాథ్స్ అంటే చిరాకు, నేను అస్సలు చదవను, కానీ నేను బీకామ్ చదివి సీఏ కావాలి, ఏదో ఒకటి ఐసీడబ్ల్యూ కావాలి అని అనుకుంటాను, ఏం చేస్తా,
టెన్త్ ఇంటర్మీడియట్లో నాకు ఆప్షన్ ఉంది, అల్జీబ్రా ఉండదు, కోఆర్డినేట్ జామెట్రీ ఉండదు, ట్రిగ్నామెట్రీ ఉండదు, కానీ నేను సిఈసీ తీసుకొని అలా అలా చలామణి అయిపోతుంటాను, నో ప్రాబ్లం. కానీ టెన్త్ పాస్ అవ్వాలి కదా నేను ఫస్ట్, ఇవన్నీ చేయాలంటే. సో ఆటిట్యూడ్లో ఇది ఏమైనా సరే నేను చేయాలి అని ఒకటి వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఈ మనసుని ఆ బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. సపోజ్ నేను ఇది చేయడానికి ఇష్టం లేదు అని అంటే ఈ మనసు ఆ బ్రెయిన్ని కంట్రోల్ చేస్తుంది, ఆ మైండ్ని కంట్రోల్ చేస్తుంది. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడే వస్తుంది అన్నమాట. ముఖ్యంగా చూస్తే కనుక చాలా కీలకమైన విషయాల్లో కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాలి అనుకునేటప్పుడు ఏది ముఖ్య పాత్ర పోషిస్తుందంటారు? ఇప్పుడు డెసిషన్ మేకింగ్ అన్న దాంట్లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే మన ఆలోచన ఏంటి, మనము ఫర్దర్గా దీనివల్ల సాధించే పరిణామాలు ఏంటి అన్న దాని మీద ఒక దృష్టి ఉండాలండి. అది మెదడుకు సంబంధించిన విషయం, తప్పనిసరిగా మెదడుకు సంబంధించిన విషయం అది. ఎందుకంటే ఫ్యూచర్లో నేను ఎలా ఆలోచిస్తాను అన్న దాని మీద కంప్లీట్ ప్లానింగ్ ఓన్లీ మనసులో ఉండదు, మెదడులో ఉంటుంది కానీ మనసులో ఉండదు, ఆ భావాలు ఉండవు. అది ఎంత కష్టమో, ఎంత నిష్ఠూరమో, ఎవరితో చేయాలో, ఏం చేయాలో అన్నదంతా పక్కన పెట్టేస్తే, కాకపోతే నేను ఈ మార్గంలో కంపల్సరీగా అంత దూరం వెళ్ళాలి అని అంటే అది డిసైడ్ చేసుకొని ఆ యాంగిల్లో ప్రవేశించేది మైండ్ మాత్రమే. ఆ డెసిషన్ మేకింగ్లో ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఈ మైండ్ ఫోర్స్ఫుల్గా ఈ మనసుని కష్టపెడుతుందా, వెళ్ళే దారిలో ఇద్దరికి సమన్వయం కుదిరి ఒకటే పట్టా మీదే ఈ రైలు వెళుతుందా, లేకపోతే ఒక పట్టా తప్పిపోతుందా అన్న దాని మీద కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను. ఆ స్టూడెంట్ ఉంటారు, ఆ స్టూడెంట్ తల్లిదండ్రులు ఏంటంటే ఈ మనిషి కంపల్సరీగా ఐఐటి చదవాలనో లేదా ఒక డాక్టర్ చదవాలనో ఒకళ్ళు తీసేసుకుంటారు. కానీ ఈ పర్టిక్యులర్ స్టూడెంట్స్కి ఏ ఆర్ట్స్లోనో ఫ్యాషన్ డిజైనింగ్లోనో ఒక పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు దాంట్లో రాలిద్దామని అనుకుంటారు. కానీ ఏమవుతుంది, ఓ కొన్ని పర్టికులర్ స్టేజ్లో వచ్చేసరికి ఏమైపోతుందంటే వీళ్ళు ఫోర్స్ చేసి ఆ మైండ్లో కొంతవరకు చదివించగలరు, చదివించేస్తారు కూడా, వరకు వెళ్తుంది. అన్నీ అయిపోయిన తర్వాత, డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎందరో గ్రాడ్యుయేట్లు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఈరోజు ఒక విభిన్నమైన ఫీల్డ్లో చూస్తున్నాం మనం. ఎగ్జాక్ట్లీ, అది ఆర్ట్ రంగంలో కానీ ఈవెన్ ఈ ఫీల్డ్ యాంకరింగ్ రంగంలో కానీ చాలామందిని చూస్తూ ఉన్నాం అన్నమాట. సో దీనికి అదే, ఇంత వృధా చేయకుండా, ఇంత డబ్బులు పెట్టకుండా వాళ్ళని వాళ్ళ దారిలో కొంచెం వదిలినట్టయితే అది అక్కడి అక్కడ ఫస్ట్ కష్టపడకుండా ఇష్టంగా చదివి ముందుకు వచ్చేస్తూ ఉంటారు, ఆ స్ట్రెస్ అనేది ఉండదు. మళ్ళీ దాని తర్వాత ఈ సొసైటీ ఒక స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఏంది అని అంటే అంత కష్టపడి చదివించావు కదా, ఇప్పుడు ఆయన పోయి ఏదో ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నారు కదా అని చెప్పి కూడా చెప్తారు, లేకపోతే మూవీ డైరెక్షన్లోకి వెళ్ళిపోయాడు, ఏదో ఒకటి చెప్తారు. ఇది చెప్పగానే ఏమైపోతుందంటే వీళ్ళకు ఒక ఆందోళన క్రియేట్ అవుతుంది, నా చెప్పిన మాట వీళ్ళు వినలేదు కదా అని చెప్పి అక్కడ ఆ భావము ఒక నెగటివ్ భావంగా స్టార్ట్ అవుతుంది, నా పట్లనో మీ పట్లనో ఒక నెగటివ్ భావంగా స్టార్ట్ అవుతుంది. ఇది మైండ్ ఒప్పుకోదు, మైండ్ చెప్పేది మనసు ఒప్పుకోదు, ఈ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. సో అంచేత డెసిషన్ మేకింగ్ చేసేటప్పుడు ఏం చేయాలి అని అంటే కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ వల్ల కొంచెం క్రిటికల్ థింకింగ్తో ఆలోచించాలి. ఇందులో ఒక 5 ఏళ్ల తర్వాతనో ఒక 10 ఏళ్ల తర్వాతనో వీళ్ళ జీవితానికి వాళ్ళ జీవితానికి ఉన్న సమన్వయం ఏమిటి, ఈ డెసిషన్లో వాళ్ళు కూడా ఒక పార్టేనా, ఎవరొకళ్ళు అది ఆశ చేయబోతున్నారో వాళ్ళు కూడా ఒక పార్ట్ కింద ఉంటారా ఉండరా అన్న దాని మీద కొన్ని ఆలోచనలు ఉంటాయండి. సో ఆ ఆలోచన పేరుతో ఒక్కసారి ఆ విశ్లేషణ కనుక మనం చేసినట్టు, అనాలిసిస్ కనుక చేసినట్టయితే ఈ దీనికి కొంచెం సమన్వయం కుదిరే అవకాశం ఉంటుంది. ఈ గిల్ట్ ఫీలింగ్తో పాటు మళ్ళీ భావాలు కొంచెం వ్యతిరేక భావాలు, ప్రతికూల భావాలు కాకుండా కాపాడుకోవచ్చు. ఓకే సార్, మనసు, మెదడు ఇవి రెండింటి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక వ్యక్తి జీవితంలో, ఒక సగటు వ్యక్తి జీవితంలో ఏది ముఖ్య పాత్ర పోషిస్తుంది అనుకోవచ్చుంటారు సార్? ఇది ముఖ్య పాత్ర అని అంటే అండి రెండిటికి సమానమైన పాత్ర ఉంది. ఎందుకు అని అంటే మొదటిసారి ఈ మైండ్లో ఏదైతే ఉంటుందో, మైండ్ అన్నది ఏంటండి, మీరు చిన్నప్పటి నుంచి మీరు చేసుకున్న ఎక్స్పీరియన్సు, దాంతోపాటు వచ్చిన ఒక తెలివి, ఒక నేర్పు. అవునా? అవును సార్. ఎప్పుడైతే మీరు ఆ నేర్పుని మార్పుగా చేయాలి అని అనుకుంటారో అక్కడ మీకు ఓర్పు కావాలి. అవును, డెఫినెట్లీ రైట్. సో ఈ నేర్పు, మార్పు, ఓర్పు ఇవన్నీ ఒక ట్రయాంగిల్ లాగా నడుస్తూ ఉంటుంది. ఓర్పు ఉంటే నేర్పు ఉంటుంది, నేర్పు ఉంటే మార్పు వస్తుంది. అయితే ఈ మైండ్లో ఉన్న సిద్ధాంతాలు ఏంటి అంటే ఆ నేర్పుని మార్పు చేసే ఒక సిద్ధాంతం మైండ్లో ఉంటుంది.
ఓర్పు అన్నది మనసుకు సంబంధించి ఉంటుంది. నేను ఆందోళనకు ఆతృతగా ఇప్పుడే కావాలని ఆశిస్తున్నానా, లేకుంటే నాకు ఇంకొన్ని రోజులు ఓపిక పట్టే యాటిట్యూడ్ ఉందా అన్న దాని మీద ఒకటి వస్తుందండి. సో అందుకని ఇవి రెండూ కూడా ఒక సమన్వయ సమపాలులో ఉంటాయి. ఎక్కడొచ్చి ఎవరైనా ఒక్కళ్ళు డామినేట్ చేస్తున్నారో అక్కడ ఖచ్చితంగా ఇంబ్యాలెన్స్ అంటూ ఉంటుంది. రెండింటి విషయం గురించి ఆలోచించినప్పుడు, ఈ కోరిలేషన్తో ప్రతి విషయాన్ని ఆలోచిస్తూ ముందుకెళ్తున్నప్పుడు, ఎప్పుడైనా ఒక్కసారి సడన్గా ఈ మనసు అంగీకరించకపోవడం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. మన ఆలోచన అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, వెళ్ళి నేను చేయాలి, అది ఖచ్చితంగా చేయగలను అని కూడా మైండ్కి సంబంధించి అనిపిస్తూ ఉంటుంది. బట్ మనసు అంగీకరించదు కొన్నిసార్లు. అంటే ఒకవైపు అంటే డౌట్ పెడుతూ ఉంటుంది, అంటే కాయిన్కి అటు ఇటు అన్నట్టు కొద్దిగా డౌట్ పెడుతూ ఉంటుంది, వెళుతున్నావు కానీ అవుతుందా అనేది. అంటే ఇలాంటి వాటిని ఎలా అధిగమించాలంటారు జనరల్గా? ఓకే, ఈ సందేహం, అపోహలు ఆర్ డౌట్స్ ఇట్లాంటివి ఏమైతే ఉంటాయో సార్, ఇవి అగైన్ మనసుకు సంబంధించింది కాదు, మైండ్కి సంబంధించినవి. మనసుకు సంబంధించింది ఏంటి అని అంటే భయము, అభద్రతా భావం. ఈ భయం అనేది ఏముంటుందంటే అది పోయి ఏం సాధిస్తాంలే, అది ఇష్టంగా ఉందా కష్టంగా ఉందా, ఇజ్ ఇట్ గివింగ్ మీ హ్యాపీనెస్ ఆర్ సాడ్నెస్ అన్నట్టు కొన్ని ఉంటాయి. కొన్ని గట్ ఫీలింగ్స్ ఉంటాయి, ఇంట్యూషన్స్ అని అంటాం. కొన్ని ఇంట్యూషన్లు కొన్నిసార్లు పనిచేస్తాయి. ఇంట్యూషన్లు పనిచేయడం అంటే ఏంటి, నేను ఇప్పుడు ఈరోజు రెండింటికల్లా బయలుదేరానంటే మూడింటికి వచ్చేటట్టు వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు అన్నట్టుగా మనం అనుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మనం అనుకున్నది అక్కడ సాధించలేకపోతామో, సడన్గా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నా 3:30 అయిపోద్ది, దెన్ ఇమీడియట్లీ ఏమైపోతుంది, ఇక్కడ ఒక వ్యతిరేక భావం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఒక భయం, ఒక ఇన్సల్ట్, ఇవన్నీ స్టార్ట్ అయిపోతుంటాయి. ఈ భావాలు ఎప్పుడైతే మనం పర్సనలైజ్ చేసి తీసుకుంటామో అప్పుడు మనసుకు చాలా కష్టంగా ఉంటుంది. అందుకని ఈ పర్సనలైజ్డ్ ప్రాబ్లమ్స్ని ఒక ఇంటలెక్చువల్ ప్రాబ్లమ్స్ని ఎప్పుడు కలపొద్దు. ఓకే, కొన్ని విషయాలు అలాగే చేయాలి, అంతే. ఇష్టమో కష్టమో, నాకు బస్సులో ఎక్కి నేను అంత దూరం పోవాలి అని అంటే నాకు సీటు దొరికితేనే అన్నట్టు కాదు, నిలబడైనా పోవాలి అన్నది మనం మైండ్లో ప్రిపేర్ అవ్వాలా, అది అంగీకరించాలి. ఎప్పుడైతే ఆ అంగీకరణ ఉంటుందో అక్కడ ఓర్పు ఉంటుంది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అక్కడ మన భావాలు అక్కడ పనికిరావు, అక్కడ బాధ్యతలు వస్తాయి. ఎప్పుడైతే బాధ్యతలు అండ్ భావాల మధ్యలో కాంపిటీషన్ అవుతుందో, బాధ్యత అన్నదాని మీద మనం ప్రెషర్ ఎక్కువ వేసినాము అని అంటే బాధ్యతలు నిర్వహిస్తాం, భావాల మీద ప్రెషర్ ఎక్కువ వేసినాము అని అంటే బాధ్యతలని విస్మరిస్తాం. ఇది మాత్రం గ్యారంటీ. షూర్ సార్. అంటే చాలామంది చెప్తూ ఉంటారు, నా మైండ్ ఏం చెప్తే అది చేస్తూ ఉంటాను జనరల్గా నేను, ప్లస్ ప్రతిదానికి మనసు పెట్టే ఆలోచించక్కర్లే, అంటే చాలా లైట్ తీసుకునే మనస్తత్వాలు ఉంటాయి. అంటే నాకు ఒక్కసారి అనిపిస్తే చేసేసుకుంటూ పోతాను, పెద్ద విషయం ఉందానికి, దానికి అంత మనసు పెట్టి అంత ఆలోచించి ఇలా అంటూ ఉంటారు. అంటే వాళ్ళు అనుకుంటున్న భావన కరెక్టే అంటారా? అంటే రెండింటికి వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ కరెక్టేనా? డెఫినేషన్ అని కాదు, ఇక్కడ ఏంటి అని అంటే నేను ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించను, నా ధోరణి నాది, నేను ఇక్కడ నుంచి ఇలాగే పోతూ ఉంటాను. సో ఏదో సినిమా డైలాగ్లో చెప్పినట్టుగా నా మైండ్ ఒక మాటసారి డిసైడ్ అయితే నేనే వినను, అది ఉందిలేండి. యాక్చువల్లీ మైండ్లోనే, ఒక బ్రెయిన్లోనే 3 భాగాలు ఉంటాయి, చిన్న మెదడు, పెద్ద మెదడు, అమిగ్డలా అని ఒకటి ఉంటుంది. ఈ అమిగ్డలా అన్నది ఇలాంటిది అన్నమాట, నా మైండ్, నా మాట నేనే వినను, అక్కడ ఏదైతే డిసైడ్ అయిపోతుందో అది చేయాలి అన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చురుగు ఇట్లా తాకింది అనుకోండి, వెంటనే మనం తీసేస్తాం, అది రిఫ్లెక్స్ యాక్షన్ అని అంటాం. అది మైండ్కి వెళ్ళి అది విశ్లేషించి వచ్చేంత వరకు చేతులు కాలిపోతాయి, అంత టైం లేదు, రిఫ్లెక్స్ యాక్షన్ తీసేస్తుంటాం అన్నమాట. ఇంకో ఇక్కడ ప్రతిచర్య ఉంటుంది. అయితే ఇక్కడ కొందరు ఏమి ఆలోచిస్తారనంటే, నేను చేయాల్సిన కార్యక్రమం ఇది, ఎదుటివాడికి నచ్చిందో లేదో నాకు ఆ భావనతో సంబంధం లేదు. సో ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారు అనంటే, ఎదుటి వచ్చిన విమర్శలని కూడా పెద్దగా పట్టించుకోరు, మీరు కూడా పెద్దగా ఫీల్ గారు, అప్పుడు భావానికి ఎక్కువగా వాళ్ళు ముఖ్యత్వం ఇవ్వనివ్వరు. సో అంచేత మనకేం ఇబ్బంది లేదు కదా అక్కడ. సో దట్ ఈస్ ఆల్సో ఇన్ వన్ వే రైట్. బట్ అలా ఒంటెద్దు పోకడి పోయేవాళ్ళు చాలా ఇబ్బంది కూడా పెడుతూ ఉంటారు వేరేళ్ళని, ఎదుటి వాళ్ళ మనోభావాలను అర్థం చేసుకోరు, వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారో, నువ్వు వస్తే నా వెనకరా, లేకుంటే రాకు, అప్పుడు కొంత నథింగ్ బట్ రూట్ గా ప్రవర్తించాలి, కర్కటంగా ప్రవర్తించడం కూడా ఛాన్సెస్ ఉంటాయి అందులో. ఓకే సార్, బేసిక్ గా చూస్తే మనసు చెప్పిన మాట మెదడు వినాలా, మెదడు చెప్పినట్టుగా మనసు చేయాలా? ఇది కోడి గుడ్డు, ఇదే ఎగ్జాంపుల్ దీనికి. ఎందుకంటే ఏ ఒక్క పని సక్సెస్ఫుల్ గా చేయాలన్నా అది ఖచ్చితంగా ఇష్టపడి చేస్తేనే సక్సెస్ అవుతుంది.
కష్టపడి చేసిన ప్రతి పని కూడా ఎంతనే మేధస్సు అయిన పని అయినా సరే, ఎంతనే ఇంపార్టెంట్ పని అయినా కూడా అది అంతగా ఉండదు. ఇష్టం కష్టం రెండు ఏకమైతే అక్కడ ఒక ప్రేమ పుట్టుకొస్తుంది, అక్కడ ఒక అంకిత భావం పుట్టుకొస్తుంది, ఒక అద్భుతం జరగవచ్చు తప్పనిసరిగా. ఎందుకనంటే నేను కష్టపడుతున్నాను, ఎందుకు ఇది చెయ్యాలన్న సాధన. దీన్నే అంటారు యూట్రస్ అని అంటారు, యూస్ట్రెస్ అని అంటారు, EUSTRESS అని. స్ట్రెస్ చూసాము, డిస్ట్రెస్ చూసాము, కానీ EUSTRESS అని ఒక కొత్త పదం ఉంది, దాన్ని యూ స్ట్రెస్ అని అంటారు. యూ దా అదేంది అని అంటే ఒక పని ఉంటుంది, ఆ పనిలో మనం సాధించాలి అని ఒక తపన ఉంటుంది, ఆ తపనకి నేను ఎక్స్ట్రా ఎఫర్ట్ వేస్తాను. ఈరోజు అన్నం తినకున్నా పర్లేదు, ఇంకో 2 గంటలు మేల్కున్నా పర్లేదు, ఏదో ఒక రకంగా దాన్ని సాధించాలి, ఏదో ఒక రకంగా దాన్ని ఒక పరిపూర్ణం చేయాలి, కులిక్కి రావాలి అని ఒక నాలో నేనే ఒక ఒత్తిడిని పెంచుకుంటాను. ఆ పెంచుకున్న ఒత్తిడితో ఏం చేస్తానంటే ఇంకా కొంచెం ఎక్కువగా కష్టపడతాను, నా ఏకాగ్రత అంతా కూడా ఆ ఒక్క పని సంపూర్ణం కావాలి, అక్కడ ఒక ఒక మంచి ఒక పరిణామం రావాలి అన్నదాని మీదనే ఉంటుంది. అప్పుడు అద్భుతం మీరు చెప్పినట్టు జరుగుతుంది. అక్కడ కూడా ఆ పాజిటివ్ స్ట్రెస్ అనేది బాగా పనికొస్తుంది. అంటే రెండు కూడా వేటికవి చేసుకుంటూ పోతున్నాయి. అవును. అటువంటి మనిషి పరిస్థితి ఏమిటి అంటే చాలాసార్లు డిస్టర్బ్డ్ మైండ్స్కి ఇలా జరుగుతూ ఉంటుంది జనరల్గా, అంటే మీరు చెప్పాలది ఇలా జరుగుతూ పోతున్నప్పుడు వాడు సరైన ఫలితాలు వస్తాయంటారా వాడి జీవితంలో, ఎవరైతే అలా ఆలోచిస్తూ ఉన్నారో, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ వాళ్ళు. ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ వాళ్ళందరూ కూడా ఒక ఆర్టిఫిషియల్ లైఫ్ లీడ్ చేస్తారండి, కంపల్సరీ ఆర్టిఫిషియల్ లైఫ్, ఒక హిపోక్రటిక్ లైఫ్ లీడ్ చేస్తారు. ఎందుకు అనంటే మనసులో ఒక భావాలు ఉంటాయి, బయట కనిపించేది ఒక వ్యక్తిగా ఉంటారు, చేసేది ఇంకోటి చేస్తూ ఉంటారు. ఈ ఆత్మహత్యలు, పెద్ద పెద్ద ప్రముఖులు ఆత్మహత్యలు చేసుకోవడానికి మెయిన్ కారణం ఇవే. సాయంత్రం 9 వరకు టీవీ ముందు హాయిగా నవ్వుతూ అన్ని చేస్తూ వెళ్తారు, 10 ఊరేసుకొని చనిపోతూ ఉంటారు. అంటే వాళ్ళ లోపల ఉన్న మనోభావాలను అసలు వ్యక్తీకరించలేదు, దాన్ని ఒక దాన్ని వీళ్ళు ఫేస్ చేయడానికి చాలా భయపడ్డారు. అంటే ఇంట్రావర్ట్స్కి ఎక్కువ ప్రాబ్లం అంటారా? లేదండి, ఇంట్రావర్ట్స్ కానీ కాదు, ఎవరైతే ఇంట్రోవర్ట్స్ కానీ ఎక్స్ట్రోవర్ట్స్ కానీ ఇప్పుడు చాలా జోవియల్గా ప్రవర్తించే వాళ్ళు కూడా లోపల చాలా బాధతో ఉండదు, ఓకే. చిరునవ్వును చూసి, జస్ట్ ముఖ కవళికలను చూసి ఆ మనిషి చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉన్నారు, బయటకున్న ఆభరణాలను చూసి వాళ్ళు చాలా మంచిగా ఉన్నారు అని అంచనా వేయడం చాలా కష్టం. మరి ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అనేటువంటి దాన్ని అదే ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ ఒక రకంగా బాగానే ఉంటుంది, కానీ ఈ ఫేస్ రీడింగ్ అనేది కూడా ఒక ఆర్ట్ అండి. ఇప్పుడు నేను ప్లాస్టిక్గా ఇలా స్మైల్ చేశాను అనుకోండి, హలో హౌ ఆర్ యూ అని స్మైల్ చేశాను అనుకోండి, స్మైల్ కాదు, మనస్ఫూర్తిగా లేదని తెలుసుకో. మనస్ఫూర్తిగా చేయాలి అనంటే నాకు ఇక్కడ ఒక ఇది రావాలి, ఇలా నేను స్మైల్ చేశాను అనంటే నాకు ఇక్కడ ఇది రావాలి. ఎప్పుడైతే నేను మనస్ఫూర్తిగా స్ట్రింకింగ్ ఎప్పుడైతే నేను చేసుకుంటూ ఉంటానో అప్పుడు నేను మనస్ఫూర్తిగా అంగీకరించినట్టు ఒక భావం అనమాట. ఇది ఆర్టిఫిషియల్గా స్మైల్ చేసే వాళ్ళకి తప్పనిసరిగా రాదు, మనస్ఫూర్తిగా చేసే వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఇంకోటి ఏంటి అనంటే నేను ఎవరి దగ్గర చెప్పుకోవాలి, ఏం చెప్పుకోవాలి, నేను చెప్తే నా గురించి వేరే ఏమైనా తప్పుగా ఆలోచించుకుంటారేమో అన్న ఒక ప్రాబ్లం ఒకటి క్రియేట్ అవుతుంది. అది కూడా మనసు భావాల్లో సంబంధించిన, ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంతకుముందు ఇన్సల్ట్ అవన్నీ ఫీల్ అవుతారని చెప్పి, ఆ ఫీలింగ్లో నుంచి వచ్చే ఒక అభద్రతా భావం కానీ, ఒక ఫియర్ కానీ, ఒక ఆందోళన కానీ దాంట్లో ఉంటుంది, ఆ విధంగా బయటపడుతుంది. అయితే మెదడు వయసు, దే మే బి అన్ ఎక్సలెంట్ సింగర్, మంచిగా పాటలు పాడేసి వెళ్ళిపోవచ్చు, లే మంచిగా ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి వెళ్ళిపోవచ్చు, అది వాళ్ళ కళ, అది వాళ్ళు చేసుకున్న ఒక వృత్తి, ఆ వృత్తి యొక్క వీళ్ళు దాన్ని అంకిత భావంతో చేసుకున్న ఒక సాధన అన్నమాట. ఆ సాధన మైండ్తో సంబంధించి ఉంటుంది, అండ్ ఐ హ్యావ్ టు పర్ఫామ్ లైక్ దిస్ అని చెప్పి పర్ఫామ్ చేస్తారు, బట్ అల్టిమేట్లీ మనసులో చాలా ఒత్తిడి గురి అవుతూ ఉంటారు. ఈ మానసిక ఒత్తిడి గురి ఎప్పుడవుతారో అప్పుడు ఆ సందర్భాల్లో కొన్ని బ్రెయిన్స్ కూడా పనిచేయవు, అక్కడ కొంచెం ఆచరణలో తేడాలు వస్తాయి. అండ్ ప్రెజెంట్ ఉన్న కండిషన్లో చూస్తే కనుక ఈ సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది అంటే ఈ ఒత్తిడి ఒక రకంగా చూడాలంటే, చెప్పాలంటే మాటి మాటికి వాట్సాప్ చెక్ చేసుకోవడం దగ్గర నుంచి మొదలు పెడితే కనుక, నాట్ ఓన్లీ యూత్ అండి, అంటే యువతే కాదు, టీనేజ్ పిల్లలే కాదు, ఆల్మోస్ట్ ఆల్ అన్ని వయసుల వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. మరీ అంటే ఈ మధ్యకాలంలో నేను చూశాను ఒక జర్నీలో, ఒక పెద్ద ఆయన, ఈవెన్ ఇఫ్ 60 ఉంటాయి, ఆయన మొత్తం ఆల్మోస్ట్ ఆల్ నేను చూస్తున్నంతసేపు కూడా రాత్రి ప్రయాణంలో మొబైల్ చూసుకుంటూ వాట్సాప్లో వాళ్ళ పిల్లలతో అలా చాట్ చేస్తూనే ఉన్నాడు, పిల్లలతోటి, మనవలతో, మనవరాలతో. అంటే ఇలాంటి వాటి విషయంలో
ఈ మనసుకి మెదడుకి ఉన్నటువంటి రిలేషన్ ఏమైనా దెబ్బతినే ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడున్న కండిషన్లో ఇలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్? అంటే ఇది జాగ్రత్త కన్నా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అన్న దాని మీద చాలా ముఖ్యమైన దృష్టి పెట్టాలండి. వాళ్ళు ఒక లోన్లీనెస్ వల్ల చేస్తున్నారా, లేకుంటే వాళ్ళు ఏదైనా ఎదురుచూపుల వల్ల చేస్తున్నారా, లేదు నిజంగానే వాళ్ళ కార్యాచరణ అలా ఉంటుందా, లే వాళ్ళు ఏం చేస్తారో ఒక అభద్రతతో ఉంటుందా, ఇలాంటి కొన్ని ఉంటాయి. ఇప్పుడు కొందరు ఏం చేస్తారు అని అంటే ఫేస్బుక్స్లో కానీ దాంట్లో కానీ ఆర్టిఫిషియల్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని తీసేసుకుంటారు. సరే, దాంట్లో కొంచెం మంచి జరగవచ్చు చెడు జరగవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ఏంటి అని అంటే అక్కడ వాళ్ళ మనోభావాలని వ్యక్తపరిచే ఒక వేదికగా మారుతుంది. అక్కడ ఎవడు మిమ్మల్ని ప్రశ్నించే పరిస్థితులు ఉండవు కదా, అది ఒక స్వేచ్ఛగా ఫీల్ అవుతూ ఉంటారు. సో అందుకని వాళ్ళు అలా ప్రొసీడ్ అయిపోతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. కానీ ఒకటి ఏంటి అని అంటే అందరికీ వాళ్ళకి తెలుసు ఈ మనం ఎక్కువ సమయం గడుపుతున్నాం ఇందులో అని కాదు. ఈ ఫేస్బుక్లో ఉన్నోళ్ళు కానీ వాట్సాప్లో ఎక్కువ చాటింగ్ చేసి దాంట్లో దీంట్లో మనం షేరింగ్ చేసి దాన్ని చదువుతూ ఉంటే కానీ నిజంగా అవన్నీ అవుతాయా, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు మై ఒరిజినల్ లైఫా అన్నది తెలీదు. బట్ స్టిల్ ఒక రకంగా వాళ్ళు దాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఆ పూట అలా గడవాలి అన్న ఒక సిద్ధాంతంతో జరుగుతూ ఉంటారు. ఇది మానసికంగా ఈ సెల్ఫీస్ వల్ల వచ్చిన ప్రాబ్లం. ఎన్ని రకాల కొత్త ఫోన్లు వచ్చాయి, అన్ని రకాల సెల్ఫీస్ వచ్చాయి, ఆ సెల్ఫీస్ రాగానే మనం చేయాలి అని. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే తనని ఇంకొకళ్ళు రికగ్నైజ్ చేయాలి అనే ఒక ఆతృత కూడా ఉంటుంది వాళ్ళకి. ఎన్ని లైక్లు వచ్చినాయి, అట్లాంటివి కొన్ని ఉంటాయి. సో దట్ ఈస్ యాక్చువల్లీ ఇంక్రీజింగ్ యువర్ ఆర్టిఫిషియల్ లైఫ్. ఒక రకంగా మీ ఆర్టిఫిషియల్ లైఫ్ని ఇంక్రీజ్ చేస్తుంది. రైట్ సార్. చివరిగా చెప్పండి, మనసుని మెదడుని కోరిలేట్ చేసుకుంటూ చాలా చక్కగా ముందుకు వెళ్ళాలి అంటే కనుక, అంటే ఒక్కొక్కసారి మనం నేను ఇంతకుముందు అడిగినట్టుగా ఒకదానికి ఒకటి కోరిలేషన్ లేక కొంతవరకు ఇష్టం అవ్వచ్చు, మళ్ళీ అక్కడ అవుతుందో లేదో అనే డౌట్, ఇలాంటి చాలా అంటే సందిగ్ధ సందిగ్ధ వ్యవస్థల మధ్యలో ఉండొచ్చు. అవును. ఇటువంటి వాళ్ళు జనరల్గా ఏం చేస్తే మంచి లైఫ్ లీడ్ చేయగలుగుతారంటారు? ప్రతి మనిషికి మంచి లైఫ్ లీడ్ చేయాలంటే 3 P's అండి. MNO తర్వాత వచ్చే P అన్నమాట. ఒకటి ప్రొఫెషన్, ఒకటి పర్సనల్, ఇంకోటి ప్యాషన్. ఈ 3 P's సమన్వయపరచాలి. ఇది మనసు మెదడు రెండు కలిపి చేసే పని. ఓకే, ఒక మెదడు మేధత్వం వల్ల మీకు ఒక ప్రొఫెషన్ వస్తుంది. ఆ ప్రొఫెషన్లో ఆ ప్రొఫెషన్ని ఎంచుకోవడంలో మీ మనసు దోహదపడుతుంది. అక్కడ మీ ఫైనాన్షియల్ నీడ్స్ ఇంపార్టెంటా, లే మీ పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ ఇంపార్టెంటా అన్నది ఉంటుంది. లే నాకు ఫైనాన్షియల్ నీడ్స్ మాత్రమే ఇంపార్టెంట్, మిగిలిన అన్ని నేను కాంప్రమైజ్ చేస్తాను అని అంటే దెన్ ఈ కాన్ఫ్లిక్ట్ విల్ బి దేర్. కాదు నాకు ఫైనాన్స్ ఓకే, నాకు ఇంత వస్తే చాలు, దీంతోపాటు నేను గడుపుకుంటాను, దెన్ దీంతోపాటు ఇంక ఎక్స్ట్రాగా మనం ఏమైనా చేయాలి అంటే మనం చేస్తాము అని ఒక తృప్తికరమైన ఒక ఫార్ములా ఉందనుకోండి, ఈ పర్సనల్ నీడ్స్ విల్ బీ క్యాటర్డ్ టు. దాని తర్వాత ఫ్యామిలీ నీడ్స్ వస్తాయి, ప్రొఫెషన్, పర్సన్ అండ్ దెన్ ప్యాషన్. ఈ ప్యాషన్ నీడ్స్ అని వచ్చేసరికి ఏమవుతాయంటే నా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో నా మనసును ఆనందంగా నేను గడపగలనా. ఇప్పుడు నాకు 9 to 5 జాబ్, 9 to 6 జాబ్, నో ప్రాబ్లమ్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద జాబ్. లాస్ట్ 2 hours నాకు మిగులుతుంది, ఆ 2 hours నేను 1 hour ఐ విల్ పుట్ ఫర్ మై ప్యాషన్. రోజు పోయి ఏదో ఒక సాధన చేసుకోవడమో, సోషల్ సర్వీస్ చేయడమో, ఏదో ఒకటి చేయడమో చేసుకుంటూ ఉంటాను, అంతవరకు హ్యాపీస్. సో ఇప్పుడు ఏమవుతుంది, మీ రెండు రకాల నీడ్స్ కూడా ఫుల్ఫిల్ అయ్యింది. మూడో నీడ్ ఏంటి, మీ పర్సనల్, దట్ ఈస్ యువర్ ఫ్యామిలీ అండ్ ఆల్. దీనివల్ల ఏమవుతుంది, నువ్వు ఆర్థికంగా సహాయపడుతున్నావు, అట్ ద సేమ్ టైం నీ పర్సనల్గా కూడా నువ్వు హ్యాపీగా ఉన్నావు. నీలో హ్యాపీనెస్ ఎప్పుడు నిండుగా ఉంటే ఆ హ్యాపీనెస్సే బయటికి వస్తుందన్నమాట. సో అంచేత ఇదంతా మనకేంటి అని అంటే ఫస్ట్ కొంచెం ఆలోచించుకోవాలి. లేదు ఒక 5 years నేను ఫుల్ కష్టపడతాను, దాని తర్వాత హ్యాపీగా ఉంటాను అంటే ఓకే. ఈ 3 విషయాలని కూడా ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు కొంచెం క్రిటికల్గా ఆలోచించి రియాలిటీని ఫేస్ చేసి నాన్ హిపోక్రిటికల్గా దాన్ని ఆలోచించినట్టయితే మీకు ఒక పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి దోహదపడుతుంది అండి. డెఫినెట్గా సార్, చాలా చాలా చక్కగా చెప్పారు. ముఖ్యంగా మైండ్కి అండ్ ఈ హార్ట్కి అంటే మనసుకి మెదడుకి ఉన్నటువంటి కోరిలేషన్షిప్ కానీ ఎటువంటి రిలేషన్షిప్తో ముందుకెళ్తే బాగుంటుందనే విషయాలు కూడా చాలా చక్కగా వివరించారు. Thank you so much సార్. Thank you sir. మై ప్లెజర్. సో ఇదే వాళ్ళ జై హో సక్సెస్ మంత్ర. మరో జై హో సక్సెస్ మంత్రలో మళ్ళీ కలుద్దాం. ఉపన్యాస కళలు మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.